మనిషి చెప్పులు ఎప్పుడు వేసుకున్నాడు అన్న పరిశోధనలు షాకిస్తున్నాయి మనిషికి బుద్ధి తెలిసిన తర్వాత నిప్పు కనిపెట్టాడు తన శరీరాన్ని కాపాడుకునేందుకు బట్టలు వేసుకోవడం మొదలు పెట్టాడు మరి ఆహారం కోసం నిత్యం నడవాల్సిన నేపథ్యంలో కాళ్లకు రక్షణ కోసం పాదరక్షలు వేసుకున్నాడు పాదాలను కాపాడుకోవాలనే స్పృహ ఎప్పుడు మొదలైందే అన్న ఈ ప్రశ్న పరిశోధకులు కూడా వేసుకున్నారు సమాధానం కోసం అన్వేషించారు ఇప్పుడు జవాబు దొరికింది తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్ లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు ఇది మానవ జాతి చరిత్రలోని అత్యంత పురాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తోంది మానవులు మధ్య రాతి యుగంలోనే బూట్లు ధరించి ఉండొచ్చని కొత్త పరిశోధనలు తెలియజేస్తున్నాయి నాటి కాలాన్ని మెసోలెథిక్ టైమ్ అని కూడా పిలుస్తున్నారు అది ఆఫ్రికన్ పూర్వ చరిత్రలో ఒక నాటి కాలం ఈ నూతన ఆవిష్కరణ డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష యాభై వేల సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు దీని ప్రకారం పురాతన మానవులు మనం ఇంతవరకు భావిస్తున్న దానికన్నా ఎంతో నేర్పులని తేలిందే ఈస్ట్ హార్ట్ఫోర్డ్ లోని గుడ్వెన్ యూనివర్సిటీకి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన రామ్లీలాస్ట్ ఒక వ్యాసంలో మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన అత్యంత పురాతన ఆవిష్కరణలు షూస్ లేదా బూట్లు ఒకటని తెలిపారు ఏ వివరాలు రెండు వేల ఇరవై ఆగస్టులో ప్రచురితమయ్యాయి కార్లు పడవలు రాకెట్ షిప్లు వంటి వాహనాలు భారీ పరిమాణంలోని బూట్ల మాదిరిగా ఉంటాయని లాయస్ట్ దానిలో పేర్కొన్నారు బూట్ల ఆలోచన నుంచి ఇటువంటి సాంకేతికత ఆవిర్భవించిందని లైస్ట్ భావించారు మానవ జాతి ప్రారంభ సాంకేతిక ఆవిష్కరణలో బూట్లు ఒకటి గత పురావస్తు ప్రస్తుతంలో బూట్లు దాదాపు ఆరు వేల సంవత్సరాల క్రితం నాటివని ఇవి ఐరోపాలోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చాయని భావించారు అయితే తాజాగా దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్ లో సాగిన నూతన పరిశోధనలు బూట్ల ఆవిష్కరణకు సంబంధించిన పాత సిద్ధాంతాలను తుడిచిపెట్టాయి విట్ వాటర్ ర్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు బెన్హార్డ్ జిప్ వెల్లడించిన వివరాల ప్రకారం మధ్యరాతి యుగంలో కేప్ తీరం వెంబడి బీచ్ లో పురాతన మానవుల పాదముద్రల శిలాజాలను పరిశీలించినప్పుడు వారు బూట్లు ధరించి ఉండొచ్చని పరిశోధనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయని అన్నారు సదరన్ కేప్ కోస్ట్ ఆ సమయంలో చాలా పదునైన రాళ్లతో ఉండేదని ఇవి బాధ కలిగించకుండా ఉండేందుకు నాటి మానవులు పాదరక్షలను ఉపయోగించి ఉండవచ్చని పరిశోధకుడు చెప్తున్నారు అయితే పురాతన మానవులు ఏ రకమైన బూట్లు ధరించారనే దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు నేటికి స్పష్టంగా ఏం తెలుసుకోలేకపోయారు పురాతన పాదముద్రల శిలాజాల లాంటి ఇతర ఆధారాలతో మనిషి ధరించిన నాటి కాలపు పాదరక్షల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనిపై పరిశోధనలు సాగిస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త జిఫ్సెల్ స్పందిస్తూ నాటి పురాతన బూట్లు ఇంతకాలం ఉండకపోవచ్చని నాటి మానవుల పాదముద్రల శిలాజాలు కనుగొనగలిగితే పూర్వీకులు ధరించిన పాదరక్షల గురించి అధ్యయనం చేయటానికి అవకాశం దక్కుతుందని అన్నారు నాటి మానవులు బూట్లు ధరించారా లేదా అనే దానిని తెలుసుకునేందుకు పరిశోధకులు దక్షిణాఫ్రికాలోని రెండు ప్రదేశాల్లో నాటి మనిషి ఎముకల ఆకారం పరిమాణాన్ని విశ్లేషించారు అక్కడ నివసించే ప్రజల కాలి ఎముకలు వారి పూర్వీకుల కంటే చాలా సన్నగా తక్కువ దృఢంగా ఉన్నాయని వారు కనుగొన్నారు కాలి స్వరూపంలో ఈ మార్పు బూట్లు ధరించడం వల్ల సంభవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు షూస్ అనేవి పదునైన రాళ్లు ముళ్ళు పరాన జీవుల నుండి రక్షణ అందిస్తాయి ఈ అధ్యయనం మధ్యరాతి యుగం నాటి మానవుల సాంస్కృతిక చరిత్ర పరిజ్ఞానాలను మరింతగా తెలియజేసేలా ఉన్నాయి ఆనాటి కాలంలో జరిగిన బూట్ల ఆవిష్కరణ వాటి ఉపయోగం నాటి విస్తృత సాంస్కృతిక మార్పుల భాగంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అయితే దీనిపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు సాగిస్తున్నారు మనకు తెలిసి చెప్పులు లేదా పాదరక్షలకు సంబంధించిన అర్థం తెలుసుకుందాం పాదపు ఉపరితలాన్ని అడుగుపాకాన్ని రక్షించే తొడుగునే పాదరక్షలు అంటారు సాధారణంగా ఇవి చర్మం గట్టిదైన ప్లాస్టిక్ ఫోమ్ ద్వారా తయారు చేస్తారు ఆంగిల్ దాటకుండా ఉండే ఈ తొడుగుల వల్ల పాదాలకు రక్షణ లభిస్తుంది కాబట్టి వీటిని పాదరక్షలు అంటారు శాండల్ అనబడే పాదరక్షలను వేలాది సంవత్సరాల క్రితమే కనిపెట్టడం జరిగింది కాకపోతే ఖచ్చితమైన కాల ప్రమాణాలు మాత్రం లేపు వేలాది సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు కూడా పెద్దగా రూపం మార్చుకోకుండా కొనసాగుతున్నాయి కాకపోతే ఎద్దు చర్మం కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో రబ్బర్లు ప్లాస్టిక్ తయారవుతున్నాయి మరో పరిశోధన మేరకు ప్రాచీన కాలం మనుషులు పాదరక్షలను ఉపయోగించినట్టు లభించిన ఆధారాలతో రుజువైందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు దక్షిణాఫ్రికాలో మూడు ఆర్కియాలజికల్ సైట్స్ లో ఈ ఆధారాలు లభించాయి అయితే కచ్చితంగా ఇది అని తేదీలు సంవత్సరాలను గుర్తించడం కష్టంగా ఉంది ప్రాచీన కాలం నాటి హోమిన్స్ నియాండర్తల్ ప్రజలు లక్ష సంవత్సరాల క్రితమే పాదరక్షలు ధరించినట్టు ఆధారాలు ఉన్నాయి అయితే ఈ ఆధారాలే ఫైనల్ అని అనలేమని వారు అంటున్నారు అంటే అంతకు ముందు కూడా వాటిని ఉపయోగించి ఉండొచ్చనే అభిప్రాయం వారి మాటల్లో కనిపిస్తుంది ఈ విషయం బయటపడక ముందు మనుషులు నలభై వేల సంవత్సరాల క్రితం నుంచి శాండిల్స్ వాడుతున్నట్లుగా ప్రచారంలో ఉంది చైనాలోని తియాంకుయాన్ గుహల్లో బయటపడిన మానవ అస్థి పంజురాలు చాలా విషయాలను బయట పెట్టాయి అప్పటికీ జనం పాదరక్షలు వాడుతున్నందుకే వారి పాద నిర్మాణంలో మార్పులు కనిపించినట్టు ఎముకలను పరిశీలించిన మీదట తెలుసుకోవటం జరిగింది ఎందుకంటే వట్టి పాదాలతో నడిచిన కాళ్లకు పాదరక్షలు వాడిన కాళ్ళ నిర్మాణంలో మార్పులు ఘటనలు శాస్త్రవేత్తలు కనుగొన్నారు పురాతన కాలం నాటి గుహల్లో ఆనాటి ఆదిమ మానవులు బొగ్గుతో చిత్రీకరించిన బొమ్మలు ఆనాటి జీవన విధానాన్ని తెలియజేశారు అప్పటి లైఫ్ స్టైల్ ఆ కాలం నాటి జంతువులను తమ చిత్రాల్లో ప్రదర్శించడం చేసేవారు వాటిలో మనుషులు పాదరక్షలు ఉపయోగించినట్టు గుర్తించడం జరిగింది ఇది రీజియన్ బేసిన్ లో బయటకు అగ్ని అగ్నిపర్వతాల బూడిద ఏరలో ఆనాటి చిత్రాలు భద్రంగా ఉన్నాయి అయితే ఇవి తొమ్మిది వేల రెండు వందల నుంచి పదివేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటివని కార్బన్ టేటెడ్ విధానంలో తేలింది అయితే పాదరక్షలు ఏ ఒక్కసారిగా అభివృద్ధి చెందలేదు కాలంతో పాటు వాటి రూపం డిజైన్ మారుతూ వచ్చింది ప్రాంతాలను బట్టి వారి అవసరాలను బట్టి అక్కడి వాతావరణాన్ని బట్టి ఆకారాలు మారుతూ వచ్చాయి గ్రీక్స్ మొదటి నుంచి పాదరక్షల విషయం పట్టించుకోలేదని చెప్తున్నారు అంతేందుకు అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ ప్రపంచాన్ని తన గొడుగు కిందకు మార్చుకోవడంలో కాళ్లకు చెప్పులు కూడా లేని సైన్యం ఉపయోగపడిందని చరిత్రకారులు చెప్తున్నారు రోమన్లు మాత్రం పాదరక్షలు పూట్ల రూపంలోకి ఎడమకాలు కుడికాలుకు వేరువేరుగా ధరించారు వాటిని సైన్యం చేత ధరింపు చేశారు అలా కొనసాగిన పాదరక్షల ప్రస్థానం పంతొమ్మిదవ శతాబ్దం దాకా సైజుల విషయంలో ఖచ్చితత్వం లేకపోవడం విశేషం మన దేశంలో పురాతన కాలంలో చెక్కలతో చేపడిన పావుకోళ్లను ఉపయోగించేవారు మునులు ఋషులు వాటిని ధరించడం ద్వారా అడవిలో తమ పాదాలను రక్షించుకునేవారు చైనాలో అయితే చెప్పులపై బొడిపేల ద్వారా వైద్యం చేయటం కూడా మనం చూస్తూ ఉంటాం అసలు వాటిని ధరించకపోవడం ద్వారా శరీరానికి ఆరోగ్యం అన్న అభిప్రాయం కూడా ఉంది కానీ చెప్పులను ఉపయోగించిన కారణంగా సున్నితంగా మారిన పాదాన్ని అవి లేకుండా నడవడం అపాయం అని కూడా చెప్తున్నారు